హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉండడు. ముందుగా నా ఛానల్లో కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏంటి బట్టలన్నీ చేతిలో పట్టుకొని నిల్చున్నా అనుకున్నారా? ఇవి వచ్చేసరి ఏంటంటే నేను అయితే ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను అనమాట. ఫీడింగ్ కుర్తీస్, తర్వాత టాప్స్, పైజామా సెట్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా బయట స్టోర్స్లలో అయితే తీసుకున్నవి కాదు, మొత్తం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, మీషో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. సో ఇప్పుడు వన్ బై వన్ అయితే చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే మెరూన్ కలర్ కుర్తీ అనమాట. ఇది వచ్చేసి అయితే మంచిగా స్మాల్ స్మాల్ ఫ్లోరల్ ప్రింట్తో అయితే వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్తో. ఇంకా వీటికి వచ్చేసి అయితే జిప్స్ వచ్చేసి ఇట్లా టూ సైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జిప్పులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి, మనం స్టిచ్ చేయించుకున్న వాటికి పెద్దగా వస్తాయి, ఇవేమో కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. చాలా ఫ్రీగా ఉంది డ్రెస్ వచ్చేసి. ఇంకా బటన్స్ క్లాత్ వైజ్గా అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క డ్రెస్ లింక్ అయితే టైం స్టాంప్తో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అండ్ నేను కూడా కుదిరితే వేసుకొని అయితే చూపిస్తాను అనమాట. ప్రతిదానికి అయితే పిక్చర్ అయితే ఇక్కడ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డ్రెస్. ఇది మొత్తం ఏంటంటే ఇలా మనకు బటన్స్ వచ్చాయి అనమాట, మొత్తం కంప్లీట్ బటన్స్ వచ్చాయి. సేమ్ దీనికి కూడా జిప్ అయితే వచ్చిందన్నమాట. దీనికి వైట్ ఫ్లవర్స్, బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా హ్యాండ్స్ అన్నిటికీ అయితే నేను స్టిచ్ చేయించుకోనమాట. దీనికి హ్యాండ్స్ విడిగా వచ్చాయి, నేను అయితే స్టిచ్ చేయించుకున్నాను హ్యాండ్స్. ఇంకా దీనికి ఏంటంటే నడుముకి బెల్ట్ కూడా వచ్చిందన్నమాట. అంటే బెల్ట్ అంటే మనకి ఇలా థ్రెడ్ లాగా అయితే వచ్చింది, మనం టైట్ చేసుకోవచ్చు. డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది కూడా. సో మీరు ఈ డ్రెస్ చూసినట్టయితే నేను ఫిష్ కర్రీ అని చెప్పేసి పెట్టాను, కొర్రమైన చేప చేసింది అమ్మ అని చెప్పేసి, కొర్రమైన కూర దాంట్లో ఉంటుందన్నమాట ఈ డ్రెస్. సో దీన్ని కూడా వేసుకొని అయితే చూపిస్తాను. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జీన్స్ టాప్ లాగా. నేనైతే ఇంకా ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి అయితే ఒక 6-7 పెట్టుకున్నాను అనమాట. కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి. ఎల్లో కలర్ ఇది జీన్స్ టాప్. ఇది కూడా జిప్స్ అనమాట మొత్తం. మనకి ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు మొత్తం కుర్తీసే కాకుండా ఇలా జీన్స్ టాప్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ అయితే నేను మీషోలో ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, అమెజాన్లో కూడా తీసుకున్నాను అనమాట. జిప్పులు అన్నిటికైతే జిప్పులు కూడా బాగున్నాయి, మంచిగా మూవ్ అవుతున్నాయి, బట్ కొంచెం చిన్నగా అయితే ఉంటాయి. సో ఇది కూడా ఎల్లో కలర్ వైట్ వైట్ డాట్స్ అయితే వచ్చినాయి, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో వేసుకోవడానికి నైట్ షూట్ లాగా, నైట్ షూట్స్ కూడా వీటికి కూడా జిప్లు అయితే వచ్చినాయి. దీనికి వచ్చేసి అయితే దీనికి పాయింట్ సెట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 600 అలా పడుతుంది. నార్మల్గా మనకి నైట్ డ్రెస్సే సెట్ 500-550 అలా ఉంటుంది కదా, ఇంకా విత్ జిప్ కాబట్టి బాగానే ఉంటుంది. బట్ క్లాత్ వైజ్గా అయితే గుడ్ అనమాట. ఇంకా దీనికి వచ్చేసి అయితే జిప్ అయితే ఇలా ఉంది, మిడిల్లో జిప్ ఉంది. మనకి టూ సైడ్స్ నుంచి తీసుకోవచ్చు అనమాట, ఇటు సైడ్ నుంచి మూవ్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి మూవ్ అవుతుంది. ఇటు సైడ్ అయినా కంప్లీట్గా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు. సో వీటికి వచ్చేసి అయితే జిప్స్ అయితే పెద్దగానే ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా జిప్పులు కూడా బాగున్నాయి. ఇది సెట్ డ్రెస్. నెక్స్ట్ ఇది మాత్రం మా వాళ్ళు అయితే ఆన్లైన్లో షాప్లో అయితే తీసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ అవుతుందంట ఈ మోడల్ వచ్చేసి. ఇలా ఫుల్గా అయితే ఉంది డ్రెస్, చాలా పెద్దగా ఉంది. ఇంకా అయితే వేసుకోలేదు, ఇప్పుడు వేసుకొని అయితే చూపిస్తాను దీన్ని. ఇంకా దీన్ని ఏంటంటే టైట్ చేసుకోవడానికి మనకి ఇట్లా మధ్యలో థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఇదేంటిది మనకి నైటీ లాగా యూజ్ అవుతుంది, ప్లస్ మనం బయటకు వెళ్ళినా కుర్తీలాగా యూజ్ అవుతుంది. వీటికి కూడా సేమ్ జిప్ అయితే ఇక్కడ వచ్చింది, సేమ్ టూ సైడ్స్ అయితే జిప్ అయితే వచ్చింది వీటికి. నెక్స్ట్ వచ్చేసి పైజామా సెట్సే కాకుండా నేను ఇలా సపరేట్గా విడిగా కూడా టీషర్ట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. వీటికి కూడా జిప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఏవైతే ప్రతి ఒక్కటి కూడా క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకేంటంటే ఆన్లైన్లో కొనాలంటే అవి ఎలా ఉంటాయో ఏంటో అనుకుంటాం, కానీ చాలా చాలా బాగున్నాయి. మనకి బయట ఏంటంటే అంత మోడల్స్ అయితే దొరకట్లేదు అనమాట, సో ఆన్లైన్లోనే బెటర్ అనిపించింది నాకు. ఇంకా ఇది ఒకటి టాప్. నెక్స్ట్ ఈ టాపు, దీనికి ఆరెంజ్ కలర్, దీనికి వచ్చేసి ఏమో బ్లాక్ కలర్ సెట్. ఇది ఒక టాపు పైజామా సెట్. నేనైతే అన్ని కొంచెం ఫ్రీ సైజులు పెట్టుకున్నాను అనమాట, అవి ఎలా ఉంటాయో, తర్వాత డెలివరీ తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఇంకా ఇది ఒక టీషర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కుర్తా, ఎల్లో కలర్, ఎల్లో వైట్. దీనికి మనకి థ్రెడ్స్ కట్టుకోవడానికి సైడ్స్ అన్నీ కూడా రేయాన్ కాటన్ మిక్స్ అనమాట, చాలా బాగున్నాయి కాటన్ క్లాత్. సైడ్స్కి మనం ఇలా దీన్ని మామూలుగా ఫ్లవర్ లాగా మూడేసుకోవడానికి సైడ్స్కి అయితే ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి అన్ని 3x4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. హాఫ్ హ్యాండ్స్ అయితే అంత నాకు కనిపించదు అనమాట, మోస్ట్లీ 3x4 హ్యాండ్సే ఉన్నాయి.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక కుర్తా. ఇవైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ కింది వరకు అయితే కవర్ అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇది ఒక కుర్తా, అలా అన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నాకేంటంటే నైటీలు పెద్దగా ఫీడింగ్ నైటీల మీద అయితే నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు అనమాట. సో ఇంకా మా వాళ్ళు అడుగుతున్నారని ఒక రెండు అయితే పంపించమన్నాను, రెండు ఫీడింగ్ నైటీస్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇంకా ఇవి నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు, నేనైతే టీ షర్ట్ టాప్స్ వేసుకుంటున్నాను ఇవి. ఇంకా వాటి మీదకి మూడింటికి లెగ్గింగ్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట, పింక్ బ్లాక్ వైట్ ఇవి అయితే మూడు లెగ్గింగ్స్ అయితే తెప్పించుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాను, మనం బయటకు వెళ్ళినప్పుడు ఫీడింగ్కి కవర్ చేసుకోవడానికి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఇది కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాను. ఇదేంటంటే మనకి ఇలా బటన్స్ అయితే వస్తాయి, ఇవి బటన్స్ ఇవైతే వస్తాయి అన్నమాట. ఇంక తీసుకొని మనం మీద నుంచి ఇలా కవర్ చేసుకోవడమే, ఇలా కవర్ చేసుకొని బటన్స్ అయితే పెట్టుకుంటాము. బయటకు వెళ్ళినప్పుడు మనకి ఫీడ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో అవి ఇవన్నీ అయితే నేనైతే ఆన్లైన్ నుంచి అయితే తెప్పించుకున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అన్నిటివైతే కింద లింక్స్ అయితే కంపల్సరీ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.